నమస్కారం, టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ షో. మండు టెండను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో పాల్గొన్న అభిమానులు, రానున్నది కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసిన జనసేనాని. కాకినాడలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి రోడ్ షో. వైసీపీకి టీడీపీకి ఓట్లు వేస్తే బీజేపీకి వేసినట్లేనని ఎద్దేవా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయనున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ జె నివాస్. జగ్గంపేట నియోజకవర్గాన్ని 10 హామీలతో దిశ మారుస్తానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం అన్నారు. కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో మండల వైసీపీ నాయకులు దోమల గంగాధర్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. బైక్ ర్యాలీతో గ్రామమంతా పర్యటిస్తూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో అంశాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ప్రచార రథం మీద మరి ఈ యొక్క ఎన్నికల ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మరి కిల్లపూడి మండలానికి సంబంధించి ఉదయం శివంద్రపురం గ్రామం, మరి ఈ రోజు మధ్యాహ్నం మరి వేలంక గ్రామంలో ఈ ప్రచారంలో మరి గ్రామాల్లో వీధి కూడా పర్యటిస్తూ ఉన్నాం. ప్రజల్ని కలుసుకోవడం జరుగుతూ ఉంది. రేపు జరగబోయేటువంటి మే 13వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు నాకు, అలాగే పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ సెలమచ్చి సునీల్ గారికి మద్దతు ప్రకటించుకుని మేము ప్రజలు కోరుతా ఉన్నాం. ప్రజల్లో ఈరోజు విపరీతమైన స్పందన కనిపిస్తూ ఉంది. ఏ గ్రామం వెళ్ళినా ఏ పేటకి వెళ్ళినా కారణం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలే దానికి మరి నిదర్శనం. ఆ రకంగా ఆయన అనేక కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేసుకున్నటువంటి పరిస్థితి, దాని రూపేణా మేము తప్పనిసరిగా రేపు 24లో జరిగేటువంటి ఎన్నికల్లో డెఫినెట్ గా మేము నెగ్గుతాం అనేటువంటి నియమాన్ని మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆ రకంగానే మరి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ, ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజున ఆ మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ మేనిఫెస్టోలో మరి గత 5 సంవత్సరాలు చేసినటువంటి అనేక రకాలైనటువంటి మన నవరత్నాలు అనే కార్యక్రమం, దాని కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాటిని కొనసాగించే దిశగా ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా గత 5 సంవత్సరాలు చేసినటువంటి అంశాన్ని మరి మొదలు పెడుతూ వాటివన్నీ కొనసాగిస్తూ దాన్ని మరింత ఇదిగా మరి ప్రజలకు చేరువే విధంగా మరి దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించడం కూడా జరిగింది. రెట్టింపుగా నిధులు కేటాయించడం కూడా జరిగింది. గత మరి చేసినటువంటి వాగ్దానాలకి కన్నా ఈ రోజు ఈ మేనిఫెస్టోలో కూడా దాని మెరుగైన రీతిలో ఇంకా మరి నిధులు కేటాయింపు ఎక్కువగా జరిగినటువంటి పరిస్థితి. ఇంకా అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాలతో రోడ్ల వ్యవస్థలు కానీ ఇతరత్ర వ్యవస్థలు కానీ దానికోసం ప్రత్యేకమైన నిధులు కేటాయించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మేనిఫెస్టోని మహిళా సాధికారత కోసం కానీ, నిరుద్యోగ యువతి యువకుల కోసం కానీ, మరి అనేక రకాలుగా ఉన్నటువంటి వారి నిరుపేదల కోసం కానీ ఈ మేనిఫెస్టో పొందుపరిచారు. దాని ప్రజలందరికీ కూడా మరి రేపటి నుంచి రేపు ఇంటింటికి కరపత్రాల రూపంలో మా యొక్క మేనిఫెస్టోని వైఎస్ఆర్ మేనిఫెస్టోని ప్రజలందరికీ కూడా గడప గడపకి కూడా ఇచ్చే కార్యక్రమం రేపటి నుంచి చేపట్టబోతా ఉన్నాను. పాయింట్లతో పక్కాగా 10 పాయింట్లు ఉండేలాగా మరి కార్యక్రమం పెట్టాం. అది మా గ్రామాల్లో ఇప్పటికే మా యొక్క కరపత్రం ద్వారా ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది గ్రామాల్లో. ఆ 10 పాయింట్లు కూడా మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్య, ఈ నియోజకవర్గానికి మెట్ట ప్రాంతం, నిరుపేదలు ఉన్నటువంటి ప్రాంతం, దీనికి సంబంధించినటువంటి అంశాలనే మేము అన్ని రకాలుగా అన్ని రంగాల్లో మహిళల కోసమే కాదు, ఉపాధి మరి నిరుద్యోగ యువతి కోసమే కాదు, మరి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు చేసేటువంటి అంశాలే కాకుండా మరి అవన్నీ కూడా జరుగుతుందని తెలుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇటువంటి మేనిఫెస్టోని మేము విడుదల చేస్తాం. నా తరఫున మరి 10 పాయింట్లతోటి ఈ మేనిఫెస్టోని మేము విడుదల చేస్తాం. అందులో మరి ముఖ్యంగా మీరు చూడొచ్చు, మరి తోట నర్సం అంటే నమ్మకం నిజం, 10 పక్క అనేటువంటి దశ హామీలతో జగ్గంపేట దశ మారుస్తాం అనేటువంటి నినాదంతో మరి నేను ఈ మేనిఫెస్టోని విడుదల చేశాను. దాన్ని తప్పనిసరిగా మరి ప్రజలందరూ కూడా ఇప్పటికే చాలా గ్రామాల్లో ప్రజల్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా గ్రామాల్లో ప్రతి చోట కూడా ఈ మేనిఫెస్టోని మేము విడుదల చేస్తూ మా సొంత మేనిఫెస్టో, నియోజకవర్గానికి సంబంధించిన మేనిఫెస్టో,
మరి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అంశాలన్నింటినీ కూడా తప్పనిసరిగా నేను సాధించి తీరుతానని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తాను.